చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు, ప్రతి సామాజిక వర్గానికి ఒక పేజ్ కేటాయిస్తూ తాను అధికారం లేకొస్తే అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెబుతూ, ప్రధానమైన ముఖ్యమైన వాగ్దానాలు కూడా చేశాడు. రైతన్నలకు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలని తెలిసినా కూడా, సాధ్యపడదు అని తెలిసినా కూడా 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ నా మొట్టమొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అన్న మాట ఇవ్వడము, మేనిఫెస్టోలో పెట్టడము అంతటితో ఆగలేదు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు అన్నాడు. పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు అప్పట్లో ఉన్న ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానన్నాడు. అంతటితో కూడా ఆగలేదు. ఇంటింటికి ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇవన్నీ చెప్పడమే కాకుండా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టడమే కాకుండా, గ్రామ గ్రామానికి ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలను పంపి దీనికి పబ్లిసిటీ ఇప్పించాడు. టీవీలలో విపరీతమైన యాడ్లు వచ్చాయి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబే రావాలి అని అడ్వర్టైజ్మెంట్లు, నాకు ఇప్పటికి కూడా గుర్తుంది అడ్వర్టైజ్మెంట్లు. తాలిబొట్టును ఎవరో వచ్చి లాగుతూ ఉంటారు ఒక అక్క చెల్లెమ్మ మడిలో నుంచి, వెంటనే ఒక చెయ్యి వచ్చి ఇలా ఆపేస్తుంది. ఆపితే వెంటనే మాటలు వెనకాల నుంచి, బాబు వస్తాడు బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని. రకరకాలుగా ఇలాంటి వాగ్దానాలు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మన పార్టీలో కూడా చాలామంది శ్రేయోభిలాషులు కూడా నాకు కూడా చెప్పారు, పోయేదేముంది ఆయన చెప్తా ఉన్నాడు, సాధ్యం కాదని తెలిసిన ఆయన చెప్తా ఉన్నాడు, మనం కూడా చెప్తాము, పోయేదేముంది ఎన్నికలు అయిపోతాయి మన సంగతి మనం చూస్తామని చెప్పి చాలామంది నాతో కూడా అన్నారు. మన పార్టీలోనే ఉన్నవాళ్ళే తప్పు కూడా కాదు, నేను వాళ్ళకు కూడా తప్పు కూడా అని ఇప్పుడు నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒకవైపున అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, కాదు సాధ్యమని తెలిసినా కూడా మోసం చేస్తూ ఉన్నాడు, మనమేమో నీతిగా నిజాయితీగా యుద్ధం చేయాలని మనం అంటూ ఉన్నాం, ఈ మాదిరిగా యుద్ధం చేయడం కుదరదు అని నాకు సలహాలు కూడా ఇచ్చారు. కానీ నాన్న విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పా, చేయగలిగిందే మనం చెప్పాలి, చెయ్యలేము అని తెలిసినప్పుడు నోట్లో నుంచి ఆ మాట రాకూడదు అని చెప్పి, ఆ తర్వాత మనం చెప్పలేకపోయాం. చంద్రబాబు నాయుడుకు తోడు ఆయన దత్తపుత్రుడికి తోడు అప్పట్లో కేంద్రంలో కూడా మోడీ గారి గాలి కూడా వీస్తూ ఉన్నది, ఆయన కూడా వీళ్ళతో భాగస్వాముడైనడు, అందరూ కలిసి ప్రజలను మొత్తానికి అయితే గొప్పగా మోసం చేశారు, మోసం చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మేనిఫెస్టో అన్నది కనపడకుండా చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని కనీసం వెబ్సైట్లలో వెతికితే వెబ్సైట్లలో కూడా మేనిఫెస్టో కనిపించుకోకుండా చేశారు. ఎక్కడా కూడా ఎన్నికలప్పుడు మేము ఇది చెప్పాము, ఇలా చెప్పినాం కాబట్టి ఇది మేము చేస్తున్నాము అని చేయలేకపోగా, క్యాడర్ కనీసం గ్రామాలలో ఇళ్లకు వెళ్ళి కూడా చెప్పుకోలేని పరిస్థితి. చివరికి ఏం జరిగింది? మోసం ఎప్పుడూ నిలబడదు. చివరికి
ప్రజలు ఎంత దారుణమైన తీర్పు ఇచ్చారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి క్యాడర్ కూడా గ్రామంలో ఉన్న ఇళ్లకు కూడా వెళ్ళలేని పరిస్థితిలోకి ఆ క్యాడర్ దిగజారిపోయింది.